నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ధనా క్రియేషన్స్. ఈరోజు నేను వీడియోలో కోవా పూరీలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కోవా పూరీల కోసం ముందుగా మనము ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి వేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి ఉప్పు నూనె 3 కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం వాటర్ పోస్తూ పిండిని కొంచెం గట్టి ముద్దలాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. చపాతి పిండిలా మెత్తగా కాకుండా గట్టిగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత పిండి పైన కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి ముద్ద పైన. ఇప్పుడు ఒక నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని పిండిని కవర్ చేస్తూ 20 మినిట్స్ నాననివ్వాలి పిండిని. 20 మినిట్స్ నానిన తర్వాత మనము చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చాలా పల్చగా పూరీలాగా ఒత్తుకోవాలి. పూరీలని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి. పల్చగా ఉంటేనే మనకి పూరీలు కాలిన తర్వాత నూనెలో ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం చేసుకున్న పూరీలని ప్లేట్లో వేసుకొని కొంచెం సేపు 1-30 మినిట్స్ వరకు ఆరనివ్వాలి గాలికి. ఫ్యాన్ కింద కానీ లేకుంటే గాలి వచ్చే ప్లేస్లో కానీ పెట్టేసుకొని ఆరనివ్వాలి. పూరీలన్నీ ఆరిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పూరీలు క్రిస్పీగా రావాలి. ఇప్పుడు చేసుకున్న పూరీలని పక్కన పెట్టుకొని కోవా రెడీ చేసుకుందాము. కోవా కోసం నేను 2 లీటర్స్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు పాలని మనము హై లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అంటే ఫ్లేమ్ని మనము హై చేసుకుంటూ లో చేసుకుంటూ మరిగించాలి. దీన్ని మరిగించేటప్పుడు మనము కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి పాలని, ఎందుకంటే పాలు మాడిపోకుండా ఉండడానికి. కింద అడుగు మాడిపోతాయి కదా, అలా మాడిపోకుండా ఉండడానికి కలుపుతూనే ఉండాలి పాలని కంటిన్యూస్గా. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను మాత్రం ఇక్కడ 1 కప్పు షుగర్ మాత్రమే యాడ్ చేశాను. మీరు ఎక్కువగా స్వీట్ తింటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా మనం కలుపుతూనే ఉండాలి. పాలని ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇంతకుముందు చేసుకున్న పూరీలు ఉన్నాయి కదా, అవి కోవాలో ఒక్కొక్కటి వేస్తూ కోవా అంతా పూరీకి అంటుకునేలాగా డిప్ చేసుకోవాలి. ఈ విధంగా డిప్ చేసుకున్న పూరీలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. కోవా పూరీలు రెడీ అయిపోయాయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి, చల్లారిన తర్వాత తింటే పూరీ అనేది కొంచెం మెత్తబడుతుంది. వేడిగా ఉన్నప్పుడు తినొచ్చు, చల్లారినాక కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. ఓకేనా?